హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆర్ఎస్ క్రియేటివ్ వీడియోస్ ఈ రోజు మన వీడియో వచ్చేసి ఎగ్ పచ్చడి అండి చాలా చాలా ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ చట్నీ పొడిగుడ్డి పచ్చడి మరి అది ఎట్లా చేసుకుందామో దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దాం ఇప్పుడు మన రెసిపీ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం ఎగ్ పచ్చడి చేయడం కోసం నేను ఒక 6 పొడిగుడ్లు తీసుకున్నాను అండి దానిలోకి అల్లం ఉప్పు కారం పసుపు ధనియాల జీలకర్ర పొడి प्लस गरम मसाला इंकल निमरस वीडियो चूंत लाइक प्लीज लाइक लाइक द्वारा मंच एंकरेजमेंट प्लस मंच मंच वीडियो आसक्ति इन वीट तो एला तैयार चूसद प्रासेस कोड़गुड्डु अंटे एवरिकी चाल मंदिकी इष्टमी काबट्टी इला चेसि पेट्टंडि चाला चाला टेस्टीगा उंटुंदि చాలా ఇష్టంగా తింటారు సర్ప్రైజ్ గా అసలు వాళ్ళకి తెలియకుండా చేయండి చాలా బాగుంటుంది ప్లస్ అసలు గుర్తుపట్టలేరు చేసి వాళ్ళకి తెలియకుండా చేసి ఒకసారి ఇదేంటి అని అడగండి ఏదో నాన్ వెజ్ రెసిపీ అని చెప్తారు గానీ ఎగ్ పచ్చడి అని అసలు చెప్పలేరు గుర్తుపట్టలేరు అన్నట్టు ఇప్పుడు అన్ని కొట్టిపోసుకున్నామండి ఇందులో ఇందులో కారం ఉన్న పసుపు కలపాలంటే కలిసిపోదు మనం ఆమ్లెట్ వేసుకున్నప్పుడు మరి పసుపుని ఇందులో పసుపు ఉన్న ఉప్పు ఇందులో ఎలా కలుపుకోవాలో చూద్దాం ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ వాటర్ తీసుకున్నాను ఇందులో కొంచెం పసుపు కొంచెం salt ఇసి బాగా కలుపుకోవాలి ఇట్లా కలిపి మనము ఈ కొడుగుడ్లు కొట్టిపోసాం కదా అందులో వేసుకోవాలి ఇదే అండి చిన్న సీక్రెట్ మనకు పసుపైన కారమైన ఇందులో తొందరగా కరిగిపోవాలంటే ఇట్లా వాటర్ లో వేసుకొని కలిపి వేసుకున్నట్లయితే ఎగ్ లో ఈజీగా కలిసిపోతుంది ఉండలు అనేది కట్టదు ఇప్పుడు విస్కర్ తీసుకున్నాను దీంతో బాగా దీన్ని కలపాలి మిక్సీ అయినా చేసుకోవచ్చుండి మనం మిక్సీ పట్టుకున్నా కూడా బాగా కలిసిపోతది లేదు మిక్సీ కూడా కాదు అనుకుంటే మనం స్పోక్ స్పూన్ తోటైనా కలుపుకోవచ్చు ఇందులో కొంచెం ఆయిల్ వేస్తున్నానండి 1 టేబుల్ స్పూన్ ఎందుకంటే మనకి ఎగ్ అనేది గిన్నె కట్టుకోకుండా ఉంటుంది కుక్ చేసుకుందాం ఇందాక మనము కొడుగుడ్లన్నీ కొట్టిపోసాం కదా కొట్టిపోసినాయి వీటితో మంచి టిప్ ఉంది ఎట్లా తెలుసా ఇందులో కొంచెం ఎగ్ వైట్ ఉంది కదా ఈ ఎగ్ వైట్ ఒక దాంట్లో ఒకటి ఇట్లా కలెక్ట్ చేసుకొని ఇట్లా కలెక్ట్ చేసుకొని మనం ఫేస్ కి అప్లై చేసుకున్నట్లయితే ఫేస్ మంచి స్మూతీగా ఉంటది ప్లస్ ముడతలు అనేటివి తొందరగా రావు మంచి టైట్ గా ఉంటది స్కిన్ అనేది ఇప్పుడు దీన్ని కుక్ చేసుకుందాం దీన్ని కుక్ చేయడం కోసం కొంచెం తీసుకున్నాను ఇందులో కొన్ని వాటర్ ఇద్దాం కొన్న అయితే సరిపోతుంది ప్లస్ ఇట్లా కేక్ ఉడకబెడతాం కదా మనం సేమ్ అదే ప్రాసెస్ లోండి కాకపోతే కొంచెం వాటర్ తీసుకుంటున్నాం ఇట్లా కొంచెం సగానికి ఎగ్ అనేది మనకి సగానికి కొంచెం తగ్గించుకోవాలి ఎందుకంటే ఉడికి కొంచెం పైకి ఇట్లా ఉబ్బుతుంది అన్నట్టు అందుకని మనం కొంచెం ఎగ్ అనేది పెద్ద గిన్నెలో తీసుకున్నట్టయితే కింద పోకుండా ఉంటుంది చూద్దాం ఎలా ఉడికినాయో చాలా బాగా వచ్చిందండి చాక్తో ఇలా మంచి కేక్ కట్ చేసినట్టు కట్ చేయొచ్చండి ఇట్లా అన్ని కూడా మనం గరిటతో గాని చాక్తో గాని తీసుకుంటే వచ్చేస్తుంది ఇంకా రాని ఉంటే స్పూన్ బట్టి 350 ml వరకు ఆయిల్ వేసుకున్నా ఇప్పుడు ఆయిల్ కాగాలి ఆయిల్ కాగిందంటే మనం ఈ ఎగ్ పీసెస్ అన్ని కూడా అందులో వేసుకొని వేపుకోవాలి మనం ఈ పీసెస్ ని మనకి ఏ సైజ్ లో కావాలంటే ఆ సైజ్ లో కట్ చేసుకోవచ్చుండి దాదాపు ఒక్కొక్క ఎగ్ మనకి ఒక 5-6 పీసెస్ వరకు అయితే ఆయిల్ వేడెక్కిందండి ఇప్పుడు మనము ఎగ్ పీసెస్ అన్ని కూడా ఇందులో పార్చుకుందాం ఎగ్ చూడండి మంచిగా పూరీలాగా ఉబ్బుతున్నాయి పెద్ద పెద్ద పీసెస్ అవుతున్నాయి బాగా వేయించాల్సిన అవసరం లేదండి ఇట్లా కొంచెం కలర్ మారే వరకు వేయకపోతే సరిపోతుంది
కాల్చుకున్నాను ఇప్పుడు ఇంత ఆయిల్ వరకు సెపరేట్ చేసేసాను చిన్న చిన్న ముక్కలు ఉన్నాయి కదా అవి వేస్తున్నా मुक्ल अयो वेस्ट अंकोदी इला पोक वेसकोवच्छ नागरू पचिमिर्ची वे एग्स तो एग्स तुर्म तो पचिमिर्ची वेगी मन को मन इन को वेसको द्वारा कोमीर वाटर अंत ड्रई आई चटनी को मन अयो खराब अने प्राब्लम उड़दन टेन मैं सिक्स एग्स कदमी टू स्पून वर की नैन अल्लम वेल्लुल्लि पेस्ट वे रेंडु टेबल स्पून మంచిగా వేగాలండి మంచిగా వేయించుకోవాలి ఇట్లా చేసి మనము టేబుల్ మీద పెట్టుకున్నట్లయితే ఎప్పుడైనా మనకి నోరు మంచిగా లేకపోయినా ఒక పీస్ తీసుకొని తిన్నా కూడా చాలా చాలా టేస్టీగా ఉంటది ఇంకా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇట్లా ఎగ్ పచ్చడి చేసి పెడితే ఇచ్చేడం మాత్రం మర్చిపోవద్దండి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఇంకా మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి కూడా షేర్ చేయండి మీరు అట్లా చేయడం ద్వారా నాకు మంచి ఎంకరేజ్మెంట్ ఉంటది ఇంకా మంచి మంచి వీడియోస్ చేయాలని చాలా ఇంట్రెస్ట్ గా ఉంటది మంచి ఉత్సాహం ఉంటది మనకి వేగిపోయాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేస్తున్నా నేను స్టవ్ ఆఫ్ చేసి ఇప్పుడు ఇందులో మనకు సరిపడా కారం వేసుకోవాలి ఇందులో మనం నిమ్మరసం వేస్తాం కాబట్టి కొంచెం కారం ఎక్కువనే పడుతుంది మీరు మీ టేస్ట్ కి తగ్గట్టు వేసుకోండి మేమైతే కొంచెం కారం ఎక్కువనే తింటాం salt కొంచెం ఆల్్రెడీ పసుపు ఉన్న salt వాటర్ లో కలిపి ఎగ్ లో కలిపేసిన కదా కాబట్టి మనకు ఎగ్ లో ఎక్కువ salt పడదండి చాలా తక్కువ salt పడుతుంది కాబట్టి మనం కొంచెం వేసుకుంటే సరిపోతుంది ప్లస్ జీలకర్ర ధనియాల పొడి ఇదొక 2 టేబుల్ స్పూన్స్ అయితుందండి ప్లస్ గరం మసాలా ఒక టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా ఇది ఒకసారి కలిపేసుకొని నిమ్మరసం నేను ఆల్్రెడీ స్టవ్ ఆఫ్ చేశానండి మీడియం సైజ్ నిమ్మకాయలు 4 నిమ్మకాయలు వెండుకున్నానండి మీరు పెద్దయి అయితే ఒక 3 సరిపోతుంది ఇప్పుడు ఇందులో మనం వేయించుకున్న ఎగ్స్ వేస్తున్నాం ఇవన్నీ వేసుకొని మంచిగా కలుపుకోవాలి ఒకసారి టేస్ట్ చూద్దాం ఉప్పు కారం సరిపోయిందో లేదో కారం కూడా వేస్తున్నాను ఏంటంటే మనము నిమ్మరసం వేసాం కదా కారం కూడా మంచిగా పీల్చుకుంటుందండి అంతకైతే మన ఎగ్ పచ్చడి రెడీ అయిపోయిందండి ఎంత ఎంత క్రిస్పీగా చాలా టేస్టీగా పిల్లలైతే ఎంతో ఇష్టంగా తినే క్రిస్పీ మనము చాలా మంది నాన్ వెజ్ చికెన్ గాని మటన్ గాని ఫిష్ గాని తినరు అట్లాంటి వాళ్ళకి ఇట్లా చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు అసలు దీన్ని గుర్తుపట్టరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదేంటి అని అడుగుతారు మరి ఎంత టేస్టీ టేస్టీగా ఉంటే ఎగ్ పచ్చడి కొడుకుటి పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి మరి మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఇంకా మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి షేర్ చేయండి అదే విధంగా మా ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు
పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ ప్రెస్ చేయండి అప్పుడు నేను చేసే ప్రతి ఒక్క వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది।